Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిజంగా జగన్ అలా చేస్తే చంద్రబాబు పవన్ పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఎమర్జెన్సీ కన్నా దారుణమైన పరిస్థితులున్నాయి. ఇది చంద్రబాబు నాయుడును కలిసిన తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు. పవనే కాదు, చంద్రబాబు కూడా ఇలాంటి ఆరోపణలే రెగ్యులర్గా చేస్తున్నారు. వీళ్ళ ఆరోపణలు వ్యాఖ్యలను పక్కన పెట్టేస్తే నిజంగానే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులున్నాయా అన్నది పాయింట్. ఎమర్జెన్సీ నాటి పరిస్థితులంటే చంద్రబాబు పవన్కు తెలుసో తెలియదో అప్పట్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరినీ ప్రభుత్వం జైళ్లలో కుక్కేసింది. మీడియా మీద సెన్సార్షిప్ విధించింది. ప్రభుత్వం అనుమతి లేకుండా ఒక్క పేపర్ కూడా ప్రింట్ కాలేదు. ప్రింట్ అయిన పేపర్ మార్కెట్లోకి రాలేదు. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారనే కారణంతో వేలాది మందిని జైళ్లలోకి తోశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క వార్త కూడా ఏ పత్రికలోనూ కనబడలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకమని అనుకున్న వాళ్ళందరిపైన అప్పట్లో పోలీసులు ఎలాంటి విచారణలు లేకుండానే కేసులు పెట్టేసి కోర్టుల్లో శిక్షలు వేయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే చాలామంది రాజకీయ నేతలు భయపడి వణికిపోయేవారు. మరి అప్పటి పరిస్థితులకు ఇప్పటి పరిస్థితులకు నిజంగానే పోలికలున్నాయా? పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు జగన్ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాల నేతలు నోటుకొచ్చింది మాట్లాడుతూనే ఉన్నారు. ఎవరిపైనైనా ప్రభుత్వం కేసులు పెట్టిందా? ఎల్లో మీడియాలో జగన్పై వ్యక్తిగతంగానే కాకుండా ప్రభుత్వం పైన కూడా బురద చల్లేస్తున్నారు. ఎవరిపైనా కేసులు నమోదు కాలేదు, అరెస్టులు జరగలేదు. జగన్కు వ్యతిరేకంగా మీడియా రెచ్చిపోతున్నట్లుగా దేశంలో మరే రాష్ట్రంలో మీడియా ఆ సీఎంల మీద బురద చల్లేయడం లేదేమో. ప్రతిపక్షాలైనా ఎల్లో మీడియా అయినా జగన్కు వ్యతిరేకంగా రెచ్చిపోతున్న విషయం అందరూ చూస్తున్నది. అయినా వీళ్లను ప్రభుత్వం కంట్రోల్ చేయడానికి ప్రయత్నం కూడా చేయలేదు. వాస్తవాలు ఇలాగుంటే మరి ఏపీలో ఎమర్జెన్సీ కన్నా దారుణమైన పరిస్థితులున్నాయని చంద్రబాబు పవన్ అన్నారంటే అర్థమేంటి? ఎమర్జెన్సీ పేరు చెప్పి జగన్ ప్రభుత్వంపై బురద చల్లడమే టార్గెట్ అని అర్థమైపోతోంది. అయితే వీళ్ళు బురద చల్లేయవచ్చు, కానీ ప్రజలకు తెలుసు కదా ఏం జరుగుతుందో.